हेलो एवरीवन, इवाल्ट स्पेशल रेसिपी बादुशा। बादुशा అంటేనే మనకు గుర్తొచ్చే విషయం దాంట్లో ఉండే సాఫ్ట్నెస్ అండ్ జ్యూసీనెస్ కదండి। కానీ మనం బాదుషాని ఇంట్లో తయారు చేసేటప్పుడు లోపల గట్టిగా ఉండడం లేదా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేయకుండా ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం। ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి ఉంటే ఒకసారి నేను చెప్పే ఈ ప్రాసెస్లో బాదుషాని తయారు చేయండి, పర్ఫెక్ట్ బాదుషా తయారవుతుంది। సో ఇంకెందుకండి ఆలస్యం, చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండే బాదుషాని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూసేయండి। వీడియోని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి। బాదుషా తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్ మైదా వేసుకోవాలి। స్వీట్ షాప్స్లో కూడా బాదుషాని మైదాతోనే తయారు చేస్తారండి। నేను ఆల్రెడీ బాదుషాని బ్రెడ్తో అలాగే బేసన్తో ఎలా తయారు చేస్తారో వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాటిని కూడా ఒకసారి చూడండి। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ సోడా లేకపోతే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి। నెయ్యి యాడ్ చేయడం వల్ల బాదుషాలు గుల్లగా వస్తాయి। మనం నెయ్యి ప్లేస్లో డాల్డా అయినా యాడ్ చేసుకొని బాదుషాలు తయారు చేసుకోవచ్చు। ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి। మిక్స్ చేసుకుంటూ మనం చేత్తో పట్టుకుంటే చేతిలోనే పిండి అనేది ముద్దలాగా ఈ విధంగా బైండ్ అవ్వాలి। ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పెరుగు, పెరుగు యాడ్ చేసిన తర్వాత తిరిగి మరోసారి మిక్స్ చేసుకోండి। ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। పిండి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా కలుపుకోండి, అప్పుడే మనకు బాదుషాలు పర్ఫెక్ట్గా వస్తాయి। అందుకే జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి। పిండి అనేది ఈ విధంగా ఉండాలండి, ఈ విధంగా సాఫ్ట్గా కాకుండా హార్డ్గా కాకుండా మిక్స్ చేసుకోండి। పిండిని ఈ విధంగా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకున్న పిండిని ఒక 20 మినిట్స్ పాటు ఓ పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్ షుగర్ వేసుకోవాలి। మనం ఏ కప్తో అయితే మైదా తీసుకుంటామో అదే కప్తో 1 కప్ షుగర్ అయితే సరిపోతుంది। షుగర్ ప్లస్ మైదా రెండు సేమ్ క్వాంటిటీ ఉండాలండి। తర్వాత ఇందులోకి 1/2 కప్ వాటర్ వేసి షుగర్ని మెల్ట్ చేసుకోండి। మనం షుగర్ని మెల్ట్ చేసుకుని షుగర్ సిరప్ తయారు చేసుకోవాలండి। ఇక్కడ మనకు తీగ పాకం కూడా అవసరం లేదు బాదుషా తయారు చేసుకోవడానికి। షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచీ యాడ్ చేయండి, షుగర్ సిరప్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది। షుగర్ సిరప్ తయారైందో లేదో చెక్ చేసుకోవడానికి మన వేళ్లతో పట్టుకుంటే వేళ్ల మధ్య స్టిక్కీగా ఉండాలి, ఈ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు తయారైన పాకంలోకి కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తయారు చేసుకున్న షుగర్ సిరప్ని ఓ పక్కన పెట్టుకోండి। 20 మినిట్స్ తర్వాత ఒకసారి పిండిని చెక్ చేసుకోండి, పిండి ఇక్కడ గుల్లగా తయారై ఉంటుందండి। సో దీన్ని మనం తిరిగి మళ్ళీ కలపకూడదు, అలా కలిపితే పిండిలో ఉన్న గుల్లతనం అనేది పోతుంది। పిండిని కలపకుండానే పిండిలో నుంచి కొంచెం పిండి తీసుకొని మన చేతులతో రౌండ్ బాల్ లాగా తయారు చేసుకొని ఫ్లాట్ చేసి మధ్యలో హోల్ పెట్టి బాదుషా షేప్లో తయారు చేసుకోవాలి। ఈ విధంగా మనం పిండి మొత్తంతో బాదుషా షేప్లో తయారు చేసుకొని పెట్టుకోండి। అలాగే బాదుషాలు ఈ సైజులో ఉంటే సరిపోతుందండి, మరీ పెద్ద సైజులో ఉన్న షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేయలేవు। అలాగే మనం మధ్యలో హోల్ పెట్టేటప్పుడు కొంచెం పెద్ద హోల్ పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మనం పెట్టుకున్న హోల్ అనేది చిన్నదైపోయి బాదుషాలు షేప్ అవుట్ అవుతాయి। సో జాగ్రత్తగా ఈ విధంగా బాదుషాలు తయారు చేసి పెట్టుకోండి। అన్నింటినీ బాదుషాలలాగా తయారు చేసుకున్న తర్వాత కూడా మనం ఫ్రై చేసే ముందు తిరిగి మరోసారి హోల్స్ని పెద్దవిగా చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని కొంచెం హీట్ చేసుకోండి। ఆయిల్ ఎక్కువ హీట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం హీట్ అయితే సరిపోతుంది। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బాదుషాలను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి। కొంచెం సేపటికి ఇవి ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి।
ఈ విధంగా మనం లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేయడం వల్ల బాదుషాలు లోపల వరకు ఫ్రై అయ్యి మంచిగా తయారవుతాయి. కొంచెం సేపటికి బాదుషాలు కంప్లీట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై అయిన బాదుషాలను ఆయిల్లో నుంచి తీసి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసుకోండి. బాదుషాలను షుగర్ సిరప్లో వేసేటప్పుడు షుగర్ సిరప్ హాట్గా ఉండాలండి. ఒకవేళ షుగర్ సిరప్ కూల్ అయితే కొంచెం వేడి చేసుకొని ఇందులోకి బాదుషాలను యాడ్ చేసుకోండి. బాదుషాలు మరియు షుగర్ సిరప్ రెండు హాట్గా ఉంటేనే బాదుషాలు షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసి జ్యూసీగా తయారవుతాయి. బాదుషాలను షుగర్ సిరప్లో వేసిన తర్వాత 5 మినిట్స్ పాటు అలాగే ఉంచుకొని 5 మినిట్స్ తర్వాత బాదుషాలను షుగర్ సిరప్లో నుంచి తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాదుషాలను ఫ్రై చేసుకుని తయారు చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందు తయారు చేసుకు పెట్టుకున్న బాదుషాలను తీసి వీటిని షుగర్ సిరప్లో వేసి తయారు చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత వీటిని షుగర్ సిరప్లో నుంచి తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. 5 మినిట్స్కి బాదుషాలు షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసి ఉంటాయండి. చూసారు కదండి, ఇక్కడ బాదుషాలు ఎంత జ్యూసీగా నోరూరించే విధంగా ఉన్నాయో. ఈ విధంగా మనం బాదుషాలను బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మిగిలిన షుగర్ సిరప్ని ఈ విధంగా పైన యాడ్ చేసుకోవాలి. అలాగే ఫైనల్గా గ్రేట్ చేసి పెట్టుకున్న కొంచెం జీడిపప్పుని స్ప్రింకిల్ చేసుకోండి గార్నిష్ కోసం. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బాదుషా తయారైపోయింది. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉండే బాదుషాని సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఇంట్లో ఎలా తయారు చేయాలో. మీరు కూడా తప్పకుండా ఈ బాదుషాని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ ముల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.